ఏపీ ఎన్నికలకు ముందు నుంచి నారా లోకేష్ జగన్నే టార్గెట్ చేశారు. యువగళం పాదయాత్ర గురించి తక్కువ అంచనా వేసిన జగన్ కి చుక్కలు చూపించారు యువనేత. రెడ్ బుక్ అంటూ లోకేష్ వైసీపీ నేతలకు చుక్కలు చూపెడుతున్నారు. తప్పు చేసిన అధికారులు నేతలు భయపడాలి, తప్పు చేయని వారికి భయమెందుకు అంటూ జగన్ కి ఆ పార్టీ నేతలకు చురకలంటించారు. ఏపీ ఎన్నికల్లో ఘోర పరాభవంతో వైసీపీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. కూటమి ప్రభుత్వంలో టీడీపీ యువనేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఐటీ విద్యాశాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే తన మార్కు పాలనను ప్రారంభించారు. లోకేష్ పాలనపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. రాజకీయ ప్రకటనలు చేయడం, రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం చేయకుండా రాష్ట్రంలోని పరిస్థితులకి అనుగుణంగా పాలనను కొనసాగిస్తున్నారు. అయితే ప్రతిపక్షాల్లో ఉన్న వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడిన సందర్భాల్లో మాత్రం వారికి ఎడాపెడా కౌంటర్లిస్తున్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా చేసిన పోస్టుకి మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ పాలనలో జరిగిన హత్యాచారాలు, హత్యలపై ఏనాడు స్పందించని మీరు ఇప్పుడు శాంతి భద్రతలపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు మంత్రి లోకేష్. మీ 5 ఏళ్ల పాలనలో 2027 మంది మహిళలు దారుణ హత్యకు గురయ్యారు, మరో 30 వేల మంది అదృశ్యమయ్యారు. ఒక్కసారైనా వాటిపై సమీక్షించారా, కనీసం ఖండించారా, ఏ ఒక్క బాధిత కుటుంబాన్నైనా పరామర్శించారా అని మంత్రి నారా లోకేష్ నిలదీశారు. సొంత బాబాయిని చంపేసినప్పటికీ పట్టించుకోని రాక్షసుడివి, అలాంటి మీరు నేడు శాంతి భద్రతల గురించి ఎలా మాట్లాడుతున్నారంటూ దుయ్యబట్టారు. ఇదేమి రాజ్యం అని ఎక్స్ లో జగన్ చేసిన పోస్టుపై మంత్రి లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పునాదులే నేరాలు ఘోరాలని మీ కుటుంబ సభ్యులే చెప్పారని, 5 ఏళ్లపాటు గంజాయి మాదక ద్రవ్యాల్ని వ్యాప్తి చేసి సొమ్ము చేసుకున్నారని లోకేష్ మండిపడ్డారు. మీ సొంత బాబాయి హత్య కేసులో అవినాష్ రెడ్డిని కాపాడటమే కాకుండా దళితుడు హత్య కేసులో నిందితుడైన మీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును ఇంటికి పిలిచి భోజనం పెట్టారు, అలాంటి మీరు శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారా అని మంత్రి లోకేష్ మండిపడ్డారు. అంతేకాకుండా మీ పాలనలో కోనసీమ జిల్లాలో 12 ఏళ్ల బాలికపై 5 దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశారు. అంతెందుకు మీ ఇంటికి సమీపంలోని సీతానగరంలో యువతిపై అత్యాచారం జరిగితే కనీసం స్పందించలేదు. అటువంటి మీకు శాంతి భద్రతలపై మాట్లాడే అర్హత ఎక్కడుందంటూ లోకేష్ ఆడుకున్నారు. మీ వైసీపీ ప్రభుత్వ హయాంలో 192 మంది ఎస్సీలు, 58 మంది ఎస్టీలు హత్యకు గురయ్యారని మంత్రి నారా లోకేష్ గుర్తు చేశారు. రాష్ట్రంలో లేని దిశా చట్టం ఉన్నట్టు ప్రచారం చేశారు. చట్టంలో లోపాలున్నాయని, ఈ చట్టాన్ని కేంద్రం తిప్పి పంపితే ఆ తర్వాత దాని గురించి ఎందుకు పట్టించుకోలేదని జగన్ ని ప్రశ్నించారు. ఆడబిడ్డలపై అత్యాచారం చేస్తే ఉరిశిక్ష వేస్తామని చెప్పిన మీరు ఈ చట్టం కింద ఎవరిపైనైనా చర్యలు తీసుకున్నారా అని నిలదీశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న నేరాలకు మీరు పెంచి పోషించిన గంజాయి బ్యాచ్లే కారణమని లోకేష్ మండిపడ్డారు. రాష్ట్రంలోని నేరగాళ్లపై ఉక్కుపాదం మోపుతున్నామని, గంజాయి రహిత రాష్ట్రంగా మారుస్తూ మీరు తయారు చేసిన సైకోల్ని కంట్రోల్ చేస్తున్నామన్నారు మంత్రి నారా లోకేష్. గత టీడీపీ హయాంలో 14,770 ఆటోమేటిక్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తే జగన్ అధికారంలోకి రాగానే వాటిని మూలన పడేశారని, నేరాలు ఘోరాలకు వైసీపీ పాలన అడ్డాగా ఉండేదన్నారు. లోకేష్ రెడ్ బుక్ పేరు చెబితే వైసీపీ నేతలకు టెన్షన్ పట్టుకుంది. వివిధ నేరాలు ఘోరాలకు పాల్పడిన వైసీపీ నేతలకు లోకేష్ చెబుతూనే ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా లోకేష్ కూడా ఎడాపెడా ఇచ్చి పడేస్తున్నారు.